ఈరోజు మన సిరిసిల్లలోనే మననే తన్నలే తయారు చేసి రాష్ట్రం మొత్తానికి ఈరోజు కోటి మంది ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు నుంచి ఈరోజు వరకు ఒక బతుకమ్మ సారెగా సర్కారు వారి సారేగా మీకు పుట్టింటి నుంచి ఎట్లయితే అప్పుడప్పుడు సారేలు వస్తుంటాయో అదే పద్ధతుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం తరపున మీ అందరికీ ఒక చిరు కానుకగా ఇస్తున్న ఈ బతుకమ్మ చీరల పంపిణీకి వచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం సాధారణంగా పండుగకు పుట్టింటి వాళ్ళు చీర పెడతారు సార పెడతారు మరి గుర్తు చేసుకుంటారు సత్యమా లొల్లువెట కుసోజర కుసో ఓకే ఓకే అరే ఇల్లు నువ్వు జరకుసోడ కుస కృష్ణాడి రైట్ కుసో సత్యమా ఇక లొల్లువెటకు అట్లా పండుగ వచ్చిందంటే సాధారణంగా ఒక మంచి కోలాహలమైన వాతావరణంలో పుట్టింటికి పుట్టింటి వాళ్ళు ఎప్పుడు వస్తారని చూస్తారు అట్లాంటిది ఈ రోజుల్లో మానవ సంబంధాలు తగ్గిపోయినాయి పోకలు తగ్గిపోయినాయి కొద్దిగా చుట్టపళ్ళు వస్తే కూడా భయపడే రోజు వచ్చింది ఎందుకంటే అన్ని పిరమైనవి చుట్టపళ్ళు వస్తే ఇంకా భారం అవుతారనే భయ అంతేనా నేను చెప్పే కరెక్టా కదా అన్ని పిరమైన మాట కూడా వాస్తవమే కదా పప్పు ఉప్పు నూనె సిలిండరు అన్ని పిరమైనయి కాబట్టి ఒక రకమైన పరిస్థితి వచ్చింది మానవ సంబంధాల్లో కూడా కొంత ఒక రకంగా చెప్పాలంటే ఇదివరకు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉండాలి వారి ముఖంలో ఒక చిరునవ్వు చూడాలన్న ఉద్దేశంతో ప్రతి పండుగ దానికి మనకు మతము కులము ఆ పిచ్చి లేదు కాబట్టి మనకు హిందువులు జరుపుకునే దసరా పండుగ బతుకమ్మ పండుగకు మా హిందూ ఆడబిడ్డలకు చీరలు క్రైస్తవులైన మా ఆడబిడ్డలు పండుగ జరుపుకుంటే వారికి క్రిస్మస్ సందర్భంగా చీరలు ముస్లిం ఆడబిడ్డలు పండుగ జరుపుకుంటే వాళ్ళకు రంజాన్ సందర్భంగా చీరలు ఈ రకంగా బ్రహ్మాండంగా ఎవరు ఏ ధర్మాన్ని ఏ విశ్వాసాన్ని ఆచరించుకుని ఉన్న వాళ్ళైనా సరే వారి విశ్వాసాన్ని గౌరవిస్తూ పేదింటి ఆడబిడ్డల ముఖంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది నెంబర్ వన్ రెండోది మీకు యాదికుండాలి సిరిసిల్లా అనే పేరుకు ఎట్లొచ్చిందో వచ్చిందో మీకు తెలుసు సిరిగల ఊరు అంటే లక్ష్మీదేవి కొలువు ఉండే ఊరు ఇది అనే దాంతో మళ్ళా సిరిసిల్ల అన్న పేరు వచ్చిన విషయం మీకు తెలుసు కానీ సిరిసిల్లలో రాను 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 ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమ దెబ్బతిని ఇక్కడ నేతన్నలు సంక్షోభంలో కూరుకపోయి ఒక దశలో ఒకటే వారంలో ఎనిమిది తొమ్మిది మంది నేతన్నలు బలవన్మరణాలకు ఆత్మహత్యలకు పాల్పడ్డ రోజులు మొత్తంగా చూస్తే వందల ఆత్మహత్యలు ఇదే సిరిసిల్లలో ఆనాడు రెండు వేల ఐదు ఆరు ఏడు ఎనిమిది తెలంగాణ వచ్చేదాకా పెద్ద ఎత్తున జరిగిన విషయం కూడా మీకు తెలుసు అందుకే కేసీఆర్ గారి మధ్యలో పుట్టిన ఆలోచన ఏంటంటే ఆడబిడ్డలకు ఒక కానుకిచ్చినట్టు ఉండాలి నేతన్నకు పని చెప్పినట్టు ఉండాలి ఇచ్చినట్టు ఉండాలి తద్వారా అటు ఆయనకు బట్టకు తిప్పలు లేకుండా ఆయన ఉంటాడు ఇటు మా ఆడబిడ్డలకు కూడా ఒక చిన్న కానుకిచ్చినట్టుంటుందని చెప్పి సంవత్సరానికి దగ్గర దగ్గర మూడు వందల కోట్ల పైచిల్కి రూపాయలు ఖర్చు పెడుతూ గత ఐదు సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం మరి దీనివల్ల నేతన్నకేం జరిగింది అని మీరు అడగచ్చు నేతన్నకు ఏం జరిగిందంటే సిరిసిల్లలో ఉండే నేతన్నలందరినీ ఇక్కడికి సంబంధించిన వస్త్ర వ్యాపార పరిశ్రమకు సంబంధించిన పెద్దల్ని ముఖ్యమంత్రి గారు ఒకసారి పిలిచి నాలుగైదు గంటలు కూర్చోబెట్టి మాట్లాడిండ్రు ఆయన అడిగిండు ఆ రోజు ఎంత వస్తుంది మీకు ఈరోజు నెల నెలా ఒక నేత కార్మికుడు సిరిసిల్లలో ఉంటే ఆయనకు ఎంత సంపాదిస్తుంది మేడం అడిగిండు అడిగితే ఏడు వేలు ఎనిమిది వేలు ఎక్కువ లెక్క పది పన్నెండు వేలు వస్తుంది సార్ అది కూడా కష్టపడితే వస్తుంది అని చెప్పిండ్రు ఆ రోజు కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే సిరిసిల్లకుండే ఈ సమస్య శాశ్వతంగా పోవాలంటే ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పి మేము అందరికీ చెప్పి బతుకమ్మ చీర ఒకటి మనం స్కూల్ యూనిఫామ్లు కుట్టే స్కూల్ యూనిఫామ్ బట్ట కానీ అదేవిధంగా మనం కేసీఆర్ కిట్ల ఇచ్చే చీర కానీ రంజాన్కు క్రిస్మస్కి ఇచ్చే చీర కానీ అన్ని ఆర్డర్లు సిరిసిల్లలో ఉండే నేతన్నలకి ఇవ్వండి ఇచ్చినట్టయితే అక్కడ ఉండే వేలాది మంది కార్మికులకు ఒక్కొక్కరు ఇయాలి ఎవరెవరైతే ఎనిమిది వేలు సంపాదిస్తున్నారో వాళ్ళే పదహారు నుంచి ఇరవై ఇరవై వేల రూపాయలు సంపాదించే పరిస్థితి రావాలని చెప్పిన్రు చెప్పినట్టే చేసి చూపెట్టిన నాయకుడు కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది నాకంటే బాగా మీకే తెలుసు సిరిసిల్లలో మీరు ఉంటారు మీకు తెలుసు ఈ దీనివల్ల ఈ పని వల్ల లాభం జరిగిందా సంవత్సరంలో మూడు నుంచి ఆరు నెలల పాటు ఇచ్చిన పని వల్ల లాభం జరిగిందా మరి కుటుంబాలు బాగుపడ్డాయా లేదా అంటే నాకంటే బాగా మీకే ఎరుక దాంతోపాటు కేవలం ఈ బట్టల ఆర్డర్ లిస్టుడే కాదు దీంతోపాటు మనం ఏం చేసినాం రైతు బీమాను ఒకటి పెట్టింటివి గతంలో రాష్ట్రంలో రైతు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ఒక గుంటెడు జాగుంటే చాలు ఆ రైతు పేరు ప్రభుత్వ రికార్డులో ఉంటే చాలు ఆయన ఎట్లా చచ్చిపోయినా దెబ్బన గుండెపోటుతో చచ్చిపోయినా కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయినా యాక్సిడెంట్లు చచ్చిపోయినా ఎట్లా చచ్చిపోయినా ఆయనకు ఐదు లక్షల జీవిత బీమా ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం ప్రపంచంలో తెలంగాణ ప్రభుత్వం బా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఇస్తుండే ప్రభుత్వం లేదు ఒక రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని ఆదుకుంటున్న ప్రభుత్వం రైతన్నను తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అదే పద్ధతుల్లో రైతుకి ఎట్లనైతే బీమా పెట్టినమో నేతన్న కూడా అట్లే పెట్టాలన్న ఉద్దేశంతో దెబ్బన నేత కార్మికుడు ఏ కారణం చేదిపోయినా ఎందుకంటే శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది యాభై ఏళ్ళ తర్వాత చేసుడు కూడా కష్టం ఉంటుంది పెన్షన్ ఇచ్చురే కాదు రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చురే కాదు ఈరోజు బ్రహ్మాండంగా నేతన్నకు బీమా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి మొన్న చేనేత దినోత్సవం నాడు ఆగస్టు ఆగస్టు మాసంలో తీసుకున్నాం తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మంది నేత కార్మికులకి ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం మీరు ఒక్క రూపాయి కట్టే అవసరం లేకుండా నేతన్నకు కూడా బీమా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా దాంతోపాటు ఈరోజు ఈ రెండు మాత్రమే కాదు నేతన్నకు చేయుతాను ఇంకో కార్యక్రమం తీసుకున్నాం దానివల్ల ఏంది ఏం చేసినామంటే మనం పొదుపును ప్రోత్సహించాలి మీరు ఒక రూపాయి కడితే ప్రభుత్వం మీ తరఫున రెండు రూపాయలు కడుతున్నది మీరు ఒక రూపాయి కడితే ప్రభుత్వం రెండు రూపాయలు కట్టి ఆ రకంగా కరోనా సమయంలో దాదాపు నూట ఎనిమిది కోట్ల రూపాయలని బ్రహ్మాండంగా మీకు అయ్యేటట్టు ఆ డబ్బులు మీ చేతిలో కష్టకాలంలో వచ్చినట్టు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా ఈ పథకం లేదు దాంతోపాటు మనం మరమగ్గాల కార్మికులైతే పది శాతం నూలు రాయితీ మరి చేనేత కార్మికులైతే నలభై శాతం నూలు రసాయనాల మీద వాటి మీద కూడా రాయితీలు ఇస్తూ దగ్గర దగ్గర మరి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా యాభై శాతం రాయితీ ఈ పథకం కింద ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం దాని పేరు చేనేత మిత్ర పథకం కింద ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం దాంతోపాటు సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ డెబ్బై ఐదు ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు వారికి కూడా అక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమ యజమానులు అడితే వారికి కూడా సబ్సిడీని సబ్సిడీనిచ్చి వారికి కూడా ఆర్డర్లు ఇచ్చి బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా ఇచ్చి అక్కడ ఉండే కార్మికులు కూడా మనవాళ్ళే కాబట్టి వారిని కూడా కడుపులో పెట్టుకొని చూసుకోవడంతో పాటు టెక్స్టైల్ పార్కులో ఉండే మరి అక్కడ ఖాళీ ప్లాట్లను కూడా వినియోగంలోకి తీసుకొచ్చి అక్కడ ఒక శిక్షణా కేంద్రం పెట్టి సమర్థ శిక్షణా కేంద్రం అని పెట్టి అక్కడ మనం ఆడబిడ్డలకి ఆ అక్క ఆ చెల్లి ఊపుతున్నది మీరు శిక్షణ తీసుకున్నారు అక్కడ ఏం పేరు మీ పేరు రమణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఆ ఆడబిడ్డ మా చెల్లె ఊపుతుంది అవును అక్కడ శిక్షణా కేంద్రంలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను జూకి మెషిన్లు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి స్టైపండ్ ఇచ్చి మళ్ళా తర్వాత మీ మీకు ఏ బాధ లేకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి మంచి పని చేస్తూ ఉన్నాం అపారెల్ పార్కు దానిలో ఆల్రెడీ రెండు యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయి అపారెల్ పార్క్ మూ మొత్తం సైజు చూసినట్టయితే అరవై ఎకరాలు ఈ అరవై ఎకరాల్లో నా లక్ష్యం ఒకటే మీరందరూ ఆశీర్వదించి మీరందరూ మమ్మల్ని కూర్చోబెడితే ఈ పదవిలో ఇక్కడ కూర్చున్నాం మేము వేదిక మీద మీరందరూ దయదలిస్తేనే మేమందరం ప్రజాస్వామ్యంలో మీరందరూ ఆశీర్వదిస్తే దీవనే దీవెన ఇస్తే ఇక్కడ ఉన్నాం మరి మీ రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ అపారెల్ పార్కులో ఎవరెవరైతే మా సిరిసిల్లలో బీడీలు చుట్టే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలామంది బీడీలు చుడతారు చాలామంది ఇంట్లో టైలరింగ్ చేస్తారు చాలామంది మిషన్ కుడతారు మీకు కనీసం నెలకు ఒక పది పన్నెండు వేల రూపాయలు మీ ఇంట్లో ఉండే మీ ఆయన ఆయన నెలకు ఒక పదహారు ఇరవై వేల రూపాయలు సంపాదిస్తే మీరు కూడా పది పన్నెండు వేల రూపాయలు సంపాదించాలి దాంతోపాటు మీకు వచ్చే పెన్షన్ ఒక రెండు వేలు రావాలి మొత్తం కలిపి కుటుంబానికి ఒక ముప్పై వేల రూపాయలకు తగ్గకుండా మరి రావాలి అనే ఉద్దేశంతో అప్యారల్ పార్కును కూడా సిద్ధం చేస్తున్నాం రెండు యూనిట్లు తయారవుతున్నాయి ఇంకా కొన్ని పరిశ్రమల క్రితం కూడా మాట్లాడుతున్నాం మొత్తంగా అప్యారల్ పార్కులో ఎనిమిది నుంచి పదివేల మంది ఆడబిడ్డలకు ఉపాధి కల్పించే బాధ్యత నాది తప్పకుండా సిరిసిల్లలో ఆ పని కూడా చేసి మీ రుణం తీర్చుకుంటా అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీంతో పాటు పక్కనే పెద్దూరులో ఎనభై ఎనిమిది ఎకరాల్లో వీవింగ్ పార్క్ తయారవుతున్నది ఆ వీవింగ్ పార్క్ యొక్క ఉద్దేశం ఏంది సిరిసిల్లలా పైన ఉండే సేటు ఉంటాడు మధ్యలో ఆసామి ఉంటాడు కింద కార్మికుడు ఉంటాడు మరి ఎప్పటికీ సేటు సేటుగానే ఉండి ఆసామి ఆసామిగానే ఉండి కార్మికుడు కార్మికుడిగానే ఉంటే ఇక మరి మనం అనుకున్న లక్ష్యం చేరుకోలేం ఇలా తమిళనాడులోని ఒక ఊరు తిరుపూర్ అనే ఒక ఊరు ఒక్క పట్టణం ఆ ఒక్క పట్టణం నుంచే తమిళనాడులోని ఒక్క పట్టణం మన సిరిసిల్లాస్ ఊరే మనకంటే కొద్దిగా కుడిచే కొద్దిగా పెద్దగా ఉంటుంది కరీంనగర్ అంత ఉంటుంది అనుకో ఆ ఒక్క ఊళ్ళోకెళ్ళి అక్కడ కూడా మొత్తం పద్మశాలీలు అక్కడ కూడా మొత్తం ఈ వృత్తి మీద ఆధారపడ్డ నేతన్నలే ఉన్నారు ఆ ఒక్క ఊళ్ళకెళ్ళే నలభై వేల కోట్ల విలువ చేసే ఉత్పత్తులు బట్టలు ఆడికెళ్ళి వెళ్ళి ఇలా ప్రపంచవ్యాప్తంగా పంపుతున్నారు వాళ్ళు మరి మన సిరిసిల్లకెళ్ళి మనం ఎంత పంపుతున్నాం మెరికైనా సంవత్సరానికి ఎవరికైనా తెలుసా ఇడా మా సేట్లో కూడా తెలియదా నిజంగా తెలియదా ఇప్పుడే అనిల్ అనిల్ కనవాడ్డాడు మంచి శ్రీనివాస్ వస్తున్నాడు తెలుసా మీ ఇద్దరికి పార్కు నూట యాభై బయట మంచి సీను కూసు నేను చెప్తా ఇద్దరు ఇద్దరు సేట్లు పెద్ద పెద్దోళ్ళు సిరిసిల్ల కథ వాళ్ళకి తెలకపోయా నాకు తెలిసి నేను సేటును కూడా కాకపోతే కూసు నువ్వు మొత్తం మొత్తం కలిపితే కూడా ఆయన తప్పు చెప్పిండు మొత్తం కలిపితే కూడా రెండు వేల కోట్ల గుళ్ళేం మనం వాడేమో కరీంనగర్ అంత ఉన్నాడు వాడేమో నలభై వేల కోట్ల కత్తున్నది వాది తమిళనాడులో మనకేం తక్కువ చెప్పు నేను మీ మంత్రిని ఉన్నా మీకు ప్రభుత్వం ఉన్నది మీ ఎమ్మెల్యేని నేను నేను ఎందుకు దాంట్లాడుతున్నా నాకేమస్తుంది ఇలా నాకేమొస్తుందంటే మీరు బాగుంటే నేను బాగుంటాను మీరు బాగుంటే మీరు సంతోషంగా ఉంటే మళ్ళీ గెలిపిస్తారు మళ్ళా మాది నడుస్తుంటుంది మా ప్రభుత్వం అంతకంటే వేరే ఏజెండా ఏం లేదు నాకు సిరిసిల్లలో నేను చేసే లంగ పనులు దొంగ పనులు మీ ఆశీర్వాదం ఉంటే బ్రహ్మాండంగా నేను మంచిగా ఉంటే ప్ర మా నియోజకవర్గాన్ని మంచిగా కాపాడుకుంటా మీకు ఇంకెన్ని మంచి పనులు చేయాలని ఆరాటం తప్ప వేరేదేం లేదు నేనేమంటున్నా అంటే పక్క రాష్ట్రం తమిళనాడు ఇగో ఈ సార్ గుడూరు ప్రవీణ్ సారు ఆ సార్ని మొన్ననే చైర్మన్ చేసిన మా సెక్రటరీ గారు బుద్ధప్రకాష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు నేను మీ ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి వెంటనే బయలుదేరి ఎందుకంటే మనకు ఇంకా పద్నాలుగు నెలల సమయం ఉంది మన ప్రభుత్వానికి మీరు తక్షణం బయలుదేరి తిరుపూర్ వైరాండ్రి కోయంబత్తూరు వైరాండ్రి అవసరమైతే మా శంకరయ్య సార్ అంటే ఆయన కూడా వేసుకపోయింది వేసుకపోయి అక్కడ ఏమేమి జరుగుతుందో అక్కడ ఏమేం కథలున్నాయి మొత్తం చూడండి ఏం జరుగుతుంది వాళ్ళు ఎందుకు బాగుపడ్డారు మనం ఎందుకు ఇట్లున్నాం నాకు తెలిసిన రెండు మూడు కారణాలు ఉన్నాయి నేను పోయొచ్చు ఇదివరకు మన దగ్గర ఏం బాధ ఉన్నదంటే మన నేతన్నలు బట్ట తప్ప ఇంకో బట్ట తయారు చేస్తలేరు ఆ బట్టతో ఎన్ని రోజులు నడుతుంది దుకాణం దానికి విలువ తక్కువ దానిలో విలువ తక్కువ లాభం తక్కువ ఇప్పుడు కొత్త తరం పిలగాలని బతిమినాడి తీసుకొచ్చుడే తప్ప ఈ వృత్తులకు వస్తలేరు చదువుకున్నాడు నేను అమెరికా కోత ఆడికోతా ఈడి కోత నవతరపడుతుండు వృత్తిలో లాభం లేదు పైసలు లేవు కాబట్టి అట్రాక్షన్ లేదు ఇక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తున్నానుగో ఈ బతుకమ్మ చీరలల్లో గిన్ని డిజైన్లు తయారు చేసినాం మనం అది మొత్తం సిరిసిలకేలా తయారు చేసినాం ఈ చీరలు చూసినాక తమిళనాడు కూడా ఆర్డర్ ఇచ్చిండు ఇంకోటి ఆర్డర్ ఇచ్చిండు వేరే స్టేట్కి వెళ్ళి కూడా ఆర్డర్లు వస్తున్నాయి మరి నైపుణ్యం లేదంటే నైపుణ్యం బోలెడు ఉంది ఇక్కడున్న నేత కార్మికులకు ఉన్న నైపుణ్యం అగ్గిపేటలో పట్టే చీర తయారు చేసింది మనోళ్ళే మన సిరిసిల్లో ఇలా ప్రపంచ విపణిలా మార్మవుతున్నది మన పేరు మొన్నటికి మొన్న న్యూజిలాండ్ దేశం వాళ్ళు వచ్చి వీడికెళ్ళి మన హరిప్రసాద్ అని ఒక అంబాయి ఉంటాడు ఆ కార్మికుడు నేత కార్మికుడు కళాకారుడు ఆ పిల్లగాడు తయారు చేసిన చీరను పట్టు చీరను పవర్లుమ్మిది తయారు చేసిన పట్టు చీరను పట్టుకొని దానికి రాజన్న సిరిపట్టు అని పేరు పెట్టి వాళ్ళు మూడు వందల చీరలు ఈడికెళ్ళి కొంటబోయి న్యూజిలాండ్లో ఆడిడా వాళ్ళు మార్కెటింగ్ చేస్తాను మరి మనకేమైందిడా